శిఖ, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణ త్వరలోనే జరగబోతుందా? వచ్చే వారం ఈ ప్రక్రియ షురూ కానుందా? ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైందా? ఈ అనుమానాలకు అవుననే సమాధానం ఇస్తోంది గాంధీభవన్. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కసరత్తు మొదలైందా అనే చర్చ జోరుగా నడుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, పీసీసీ చీఫ్ నియామకం పూర్తవడంతో ప్రస్తుతం అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే పడింది. ఇక డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో 6 కేబినెట్ అభ్యర్థులు ఖాళీగా ఉన్నాయి. ఇక హోం మంత్రిత్వ శాఖ, మున్సిపల్ విద్య, మైనింగ్తో పాటు పలు కీలక శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. కాగా కేబినెట్లో చోటు కోసం పలువురు సీనియర్ల ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుందన్న ప్రచారం గాంధీభవన్లో గుప్పుమంటోంది. ఇప్పటికే సామాజిక సమీకరణల వారీగా లిస్టు సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలలో చర్చ జోరుగా జరుగుతోంది. 6 అభ్యర్థులను ఒకేసారి భర్తీ చేసేందుకు హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి అమాత్య యోగం పట్టబోతోందన్న చర్చ జరుగుతోంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఒక్కో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.